వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు బై రాజీ ఈరోజు మన వీడియోలో మేగడ నుండి వెన్న ఈజీగా ఎలా తీయాలో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి నెయ్యి చేయటం వెన్న తీయటం ఇలాంటివన్నీ అమ్మ అమ్మమ్మలే చేయాలి ఊరు నుండి వెన్న నెయ్యి రావాలి అనుకుంటూ ఉంటారు కదా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో వెన్నను తీయొచ్చండి ఈ ప్రాసెస్లో కనుక మేగడ నుండి వెన్న తీసినట్లయితే వెన్న క్వాంటిటీ కూడా కాస్త ఎక్కువగా వస్తుంది అలాగే చాలా ఈజీగా కూడా వెన్నను తీసుకోవచ్చండి మన ఇంట్లో తయారు చేసుకున్న వెన్న నుండి నెయ్యి తీసుకున్నట్లయితే నెయ్యి పోసుగా చాలా బాగుంటుంది ఎంత కాస్ట్ పెట్టి కొన్న నెయ్యి అయినా సరే మనం ఇంట్లో కొన్న నెయ్యికి సరిపోదండి మనది టేస్ట్ అంత బాగుంటుంది మనం తయారు చేసుకున్న నెయ్యి ఇంకెందుకు ఆలస్యం ఈ మేగడ నుండి వెన్న తయారీ విధానం చూసేద్దామా ముందుగా ఇక్కడ మనం డైలీ పాలు కాచుకుంటాం కదండి సహజంగా అందరూ వన్ లీటర్ కంటే ఎక్కువే కానీ తక్కువ తీసుకోరు డైలీ వన్ లీటర్ పాలు కాచుకునే వాళ్ళకైతే నెలకి అర కేజీ పైనే నెయ్యి ఇంట్లో చేసుకోవచ్చండి డైలీ మనం పాలు కాచుకున్న తర్వాత ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మేకడ చాలా బాగా కడుతుంది మనం విడిగా కొన్ని పాలుగా వాడేస్తాం కదా పిల్లలు తాగటానికి కానీ విడిగా కాఫీలకో టీలకో పాలు వాడతాం కదా పాలు వాడిన తర్వాత మిగిలిన పాలు మేకడతో సహా తోడేసుకోవాలి అలా తోడేసుకున్న పెరుగు మీద మేకడని పై మేగడ వరకు తీసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిజ్లో పెట్టుకున్న మేగడని ఈ ఒక బాక్స్ నిండిన తర్వాత టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో బయటికి తీసి మేగడ నుండి వెన్న తీసుకోవచ్చు ఫ్రిడ్జ్ నుండి మీగడ బయటికి తీసిన తర్వాత ఒక రెండు గంటల పాటు మేగడని బయటే ఉంచేసేయాలి కొద్దిగా మెత్తబడిన తర్వాత వెన్నపూస చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఈ మేగడని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోకుండా రెండు మూడు సార్లుగా ఈ మీగడని ఈ మిక్సీ జార్లో వేసుకుని వెన్నపోసు తీసుకోవాలి ఇక్కడ నేను రెండు సార్లుగా చేసుకుంటున్నాను ఈ మీగడని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జస్ట్ కొన్ని సెకండ్స్ పాటు మాత్రమే మిక్సీ తిప్పుకోవాలి ఊరికి జస్ట్ అట్లా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి అట్లా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఓ తిప్పేసుకోకూడదు అలా జస్ట్ టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత ఈ విధంగా వెన్న పడిపోయిందండి చాలా ఈజీగా పడిపోయింది ఈ విధంగా వెన్న పడిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ జస్ట్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసుకున్నట్లయితే ఈజీగా వెన్న పడిపోయింది చూసారు కదండి వెన్న చక్కగా వచ్చేసింది ఈ విధంగా వెన్న పైకొచ్చిన దాన్ని చేతితోటి మనం ఉండలుగా చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యికి బయటకున్న నెయ్యికి చాలా తేడా ఉంటుందండి వెన్నపూస కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా అలాగే వెన్నపూస కూడా గట్టిగా వచ్చింది ఈ విధంగా వెన్నను తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి లేకపోతే మీరు వెంటనే నెయ్యి కనుక చేసుకునేటట్లయితే ఒక ప్యాన్లోకి తీసుకొని కరిగేసుకోవచ్చు చూసారు కదా ఈ మజ్జిగనండి కంప్లీట్గా వెన్నని సపరేట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్రాసెస్లో మిగిలిన మేగడను కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇదే ప్రాసెస్లో వెన్న తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తానండి మనం రోజు పాలు కాసుకుంటాం కదా పాలు పొంగొచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావుగంట ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ పాలను వేడి చేసినట్లయితే మేగడంతా చాలా బాగా పైకి వచ్చేస్తుందండి అప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా గట్టిగా మేగడ అచ్చులాగా కడుతుందండి ఇలా పాలు కాసుకొని మేగడ తీసుకోవటం వలన మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో నెలకి నెయ్యి తయారు చేసుకోవచ్చు అండి నెలకి హాఫ్ కేజీ పైన నెయ్యి తీసుకోవచ్చు జస్ట్ డైలీ వన్ లీటర్ పాలు కొనుక్కునే వాళ్ళైనా సరే నెలకి హాఫ్ కేజీ పైన నెయ్యి తీసుకోవచ్చు చూసారు కదండీ నెక్స్ట్ అదే జార్లో మళ్ళీ మిగిలిన మీగడం వేసుకుని అదే ప్రాసెస్లో వెన్నపోసు తీసేసాను చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను తీసిన వెన్నంతా ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను ఇప్పుడు నేను దీన్ని నెయ్యిలాగా కాచేసుకుంటాను కానీ ఇక్కడ నేను నెయ్యి కాయటం ఈరోజు వీడియోలో చూపించట్లేదండి నెయ్యి తయారు చేసుకోవటం ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈరోజు జస్ట్ మేగడ నుండి వెన్న తీయటం మాత్రమే చూపించాను ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ కనుక ఈజీగా ఉంది అనుకుంటే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు బై రాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్